ఉంది. నేను కూడా చూస్తున్నాను, నేను కూడా, ఎందుకంటే చాలా మంది మహిళలు మండలం తరఫున 1 లక్ష రూపాయలని గోధుమ గారికి అందజేస్తూ ఉన్నారు. నాయకులందరూ కూడా ప్లీజ్ కోఆపరేట్ చేయండి, నాయకులు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ప్రముఖ నాయకులు గారు క్యాండిల్ లైటింగ్ వెలిగించడం జరుగుతూ ఉంది. సార్ వస్తున్నాం సార్, వస్తున్నాం సార్. ఈరోజు మేడం గారు ఎండలో నిలుచుకున్న వాళ్ళంతా చూసేందుకు అవకాశం ఉంటుంది. హ్యాపీ బర్త్డే మేడం, హ్యాపీ బర్త్డే రోజమ్మ. ఈ పావురాల్ని గాల్లోకి ఎగరవేయాలని కోరుకుంటూ ఉన్నాం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆరులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నడిచిన బాటలో మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటలో తనకు తానేసినట్టుగా నడవాలని నిర్ణయించుకున్న మన రోజమ్మ గారికి ఇవే మా శుభాభివందనాలు. భారతదేశంలోనే చాలా మంది మహిళలు మీరు చూస్తుంటారు. ఫస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
ఈయన మాటల తోటాలకు బలోపేతం చంద్రబాబు నాయుడు ఆమెను అవమానించారు కాబట్టి, ఆమె కన్నీటి చుక్కును అసెంబ్లీ ముందు పడినాయి కాబట్టి ఈ రోజు తెలుగుదేశం కుప్పకూలిపోయిందని మీకు తెలియజేసుకుంటున్నాను. రోజమ్మ గారి మాటలే కాదు, ఆమె శాపనార్థులు కూడా నుండి నూరేళ్ళుగా చంద్రబాబు నాయుడునే కాదు తెలుగుదేశాన్ని పతనానికి నాంది పలికింది మా రోజమ్మ గారు. ఇలాంటి ధైర్యవంతురాలు, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒక్క రోజమ్మ ఉంటే చాలు. ఎందుకంటే ఎంతమంది ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు అనలైజ్ చేసుకోండి. ఇప్పుడు అనగానే మైక్ ఇస్తే చంద్రబాబు దడబుట్టిపోతుంది. నిజంగానే ఇక్కడ కాదు, అసెంబ్లీలో కాదు, ఎక్కడ ఏ వేదిక పైన ఆమె ప్రిపేర్ కాదు. అప్పటికప్పుడే వాళ్ళ డైరెక్టర్ సరే వాళ్ళ భర్త గారు ఏమి డైరెక్షన్ మనకు తెలియదు, కానీ ఆమె డైరెక్షన్ మాత్రం తెలుగుదేశం మాత్రం 4 రూపాయలు లేకుండా పోతా ఉంది. మనము ఈ రెండోసారి కాదు, ఎన్నికలు అంటే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు ఉంటారు కాబట్టి అంతవరకు శాశ్వతంగా మీకు శాసనసభ్యురాలే కాదు, ఏపీఐసీసీ చైర్మన్ కాదు, అనేక ఉన్నత పదవులు ఆమె తలుపు తడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను ఆశీర్దిస్తారు కాబట్టి మీరందరూ నగరి నియోజక ప్రజలందరూ నిండు మనసుతో మన తోపుట్టులాగా ఆమెను ఆశీర్వదించి ఆమె మీ దగ్గర ఏమీ కోరుకోదు, ఒక్క ఓటు అడుగుతుందంటే మీకు 5 ఏళ్ళకి ఒక్కసారి ఒక ఓటు మాత్రం అడుగుతుందంటే కాబట్టి మీరందరూ కూడా ఆమె ఆమె కుటుంబ సభ్యులు ఆమె బిడ్డలు అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని ముక్కోటి దేవతలను కోరుకుంటూ ఆమెకు మంచి నాయకురాలుగా ఈ దేశంలోనే మంచి గుర్తింపు రావాలని కోరుకుంటూ ఆమె జన్మదిన సందర్భంగా నన్ను ఇక్కడికి రమ్మని ఈ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు రోజమ్మ గారికి వారి కుటుంబకులకు అందరికీ మరొకసారి తల వంచి నమస్కరించుకుంటూ ఇవే నా జన్మదిన శుభాకాంక్షలు. జై జగన్.